పంజాబ్ రాష్ట్రం పాటియాల వాలా గేట్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది ఆ సమయంలో ఖాతాదారులతో బ్యాంక్ రద్దీగా ఉంది ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు అదే సమయంలో ఒక పన్నెండేళ్ల బాలుడు బ్యాంక్ లో పలికొచ్చాడు కాసేపు అటు ఇటు కలియ తిరిగాడు ఆ సమయంలో ఏటీఎం లో డబ్బు నింపేందుకు సెక్యూరిటీ సిబ్బంది నగదుతో నిండిన బ్యాంక్ తో సిద్ధంగా ఉన్నారు వారిని చాలాసేపటి నుంచి ఆ బాలుడు గమనిస్తూ ఉన్నాడు బ్యాంక్ సిబ్బంది ఏ మరుపాటిలో ఉండగా ఇదే మంచి సమయం అనుకుని ముప్పై ఐదు లక్షల రూపాయల నగదు ఉన్న బ్యాగ్ ను తీసుకుని అక్కడి నుంచి చల్లగా జారుకున్నాడు నగదు కనిపించకపోవడంతో అక్కడ ఒక్కసారిగా గందరగోళ వాతావరణం ఏర్పడింది చివరికి అధికారులు సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు బ్యాగు ను తీసుకెళ్తున్న బాలుడిని చూసి అంతా షాక్ అయ్యారు సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి బాలుడి కోసం గాలిస్తున్నారు మొత్తానికి వార్త స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది